अंदर की नमस्कार मटेटस गार्डन पैना ने पूल मोकल चूपस्ता कोई पूल मोकल क्रोटन मोकल पटा चूँ रोजु 6 o'clock हस्बैंड पूल को देवन पूज कोसम हस्बैंड ऊर वाला पूल ने 7 a.m. मार्निंग చూడండి డైలీ మనకి దేవుడి పూజ కోసం మొత్తం ఒక బుట్ట చిన్న బుట్టడి వరకు మనకు పూలు వస్తాయి డైలీ పూస్తాయి కాబట్టి పూజకి సరిపోతూ ఉంటాయి ఈ పూలు పండగలప్పుడు ప్రత్యేక పూజలప్పుడు కూడా మనము మార్కెట్ లో ఎన్నో రకాల పూలు దొరుకుతుంటాయి వాటిని తెచ్చుకొని మనం పూజ చేస్తుంటాం కానీ మన ఇంట్లో మనం డైలీ నీళ్ళు పోసి పెంచిన పూలు పూస్తే మనకి అదొక ఆనందము అవి ఫ్రెష్ పూలు కూడా మార్కెట్ లో అయితే అవి నిలవ పూలే ఉంటాయి 2-3 రోజుల క్రితమే కోసిన గులాబీలు గాని చామంతులు గాని వాటితో పాటు ఇలా మన ఇంట్లో పూసిన పూలని మనం పూజకు ఉపయోగిస్తే అది ఇంకా మంచిది నీలగోరింటకు పువ్వులేవి ముద్ద चला बा पोस्तू उठाई इवे ढिल्ली बंती अंटर इवी ओक फ्लावर तीसुकोच्चि वित्तनालु पेट्टानु बाने पोस्तुंदि टेंकीस इदि कूडा ओक फ्लावर तीसुकोच्चि एंडबेट्टि वित्तनालु वेसानु अदि कूडा बा पोसिंदि मुल्लपूलु इदि मा ऊरु नुंचि तीसुकोच्चि पेट्टानु डैली चाला फ्लावर्स वस्तू उंटायि మల్ల పూలైతే అలాగే బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ వైట్ పింక్ కూడా పెట్టాను శంఖు పుష్పాలు కూడా బానే పోసాయి అలాగే తులసి దళాలు కూడా రోజు పూజకి ఉపయోగిస్తూ ఉంటాము బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ కొంతమంది పూజకి పెట్టకూడదు అంటూ ఉంటారు కొంతమంది పెట్టొచ్చు అంటారు చూడండి మొత్తం ఒక చిన్న బుట్ట వరకు పూలు మనకి కలెక్ట్ అయిపోయాయి డైలీ పూజకైతే ఈ బుట్ట నిండిపోతది మాకు ఈ yellow flowers ఇది కూడా ఊరి నుంచి తీసుకొచ్చాం మొక్క విత్తనాలు ఇవి కూడా చాలా బాగా పూస్తూ ఉంటాయి పూజకి చాలా మంది వాడుతూ ఉంటారు ఇంతేనండి మన ఆ టెర్రస్ గార్డెన్ మీద పెట్టిన పూల మొక్కలు ఎక్కువగా ఏం పెట్టలేదు గులాబీలు పెట్టాను కానీ అవి ఇంకా ఫ్లవర్స్ రాలేదు మీకు చూపిస్తాను త్వరలోనే ఇంకా మనము ఈ పూలు తీసుకొని పూజా మందిరికి వెళ్ళిపోదాము చూడండి ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టాను వీడియో మీకు నచ్చిందా మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి